హే ఫోక్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మనం ఈ సోనీ A7 III కెమెరాని అన్బాక్సింగ్ చేసి అయితే చూడబోతున్నాం. సో నేను ఈ కెమెరాతో పాటు ఆన్లైన్లో కొన్ని యాక్సెసరీస్ కూడా ఆర్డర్ చేశాను. సో వాటిని కూడా అన్బాక్సింగ్ చేసి అయితే చూసేద్దాం. సో ఫోక్స్ లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సో కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోలో నేను ఈ కెమెరాని జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చేయబోతున్నాను. సో ఇంకో వీడియోలో దీని డీటెయిల్ రివ్యూ అలాగే ఫోటోగ్రఫీ కేపబిలిటీ ఇంకా వీడియోగ్రఫీ కేపబిలిటీ స్లో మోషన్ ఇంకా 4K కేపబిలిటీస్ ఇవన్నీ నేను డీటెయిల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఫోక్స్ స్టే ట్యూన్డ్. ఇదే మన కొత్త సోనీ A7 III కెమెరా. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయైతే చూద్దామండి. సో ఫస్ట్ అయితే మనకి కొన్ని పేపర్స్ అలాగే వారంటీ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చేయగానే మనకి స్ట్రాప్ అయితే ఉంది, సోనీ α A7 అని చెప్పి స్ట్రాప్ అయితే ఇచ్చారు. సో ఇది కెమెరా స్ట్రాప్. ఈ కెమెరా ఆర్డర్ చేసేటప్పుడే నేను ఒక బండిల్గా అయితే ఆర్డర్ చేశాను. సో దాంతోపాటే మనకి కిట్ లెన్స్ 28-70mm కిట్ లెన్స్ కూడా మనకైతే వచ్చింది. ఈ కిట్ లెన్స్తో పాటు మనకి లెన్స్ హుడ్ కూడా ఇచ్చారు. కెమెరా అయితే మనకి చాలా సాలిడ్గా అయితే ఉంది, కొంచెం వెయిట్ కూడా ఉంది. సో పట్టుకుంటే చాలా ఎర్గనామిక్ ఫిట్గా అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సో కెమెరా ఎలా ఉందో. డిస్ప్లే అయితే మనకి జస్ట్ ఊరికే ఇక్కడ దాకే టిల్ చేసుకునేటట్లు ఇచ్చారు. సో ఇదైతే మనకి ఇలా టిల్ చేసుకునేటట్లే ఉండదు ఈ డిస్ప్లే. ఇక్కడ హెడ్ ఫోన్ ఇంకా HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈ కెమెరా మనకి డస్ట్ ఇంకా మాయిశ్చర్ రెసిస్టెంట్ అని చెప్పి సోనీ అయితే చెప్పుకొస్తుంది. సో కెమెరా విషయంలో అయితే మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ USB-C పోర్ట్ అలాగే పక్కన మైక్రో USB అయితే ఇచ్చారు. టాప్ లెఫ్ట్ కార్నర్ లో అయితే మనకి మైక్ ఇన్పుట్ అయితే ఇచ్చారు. అలాగే కెమెరా రైట్ సైడ్ లో మెమరీ కార్డ్స్ అయితే పెట్టుకోవడానికి మనకి ఇక్కడ 2 స్లాట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే UHS-II, సో అల్ట్రా హై స్పీడ్ మెమరీ కార్డ్స్ అయితే దీంట్లో వర్క్ అవుతుంది. సో ఒక స్లాట్ అయితే మనకి UHS-II, అలాగే ఇంకో స్లాట్ UHS-I అయితే ఇచ్చారు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో నా పానాసోనిక్ G7లో అయితే మనకి బ్యాటరీ ఇంకా SD కార్డ్ డైరెక్ట్గా ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మనం ట్రైపాడ్ నుంచి రిలీజ్ చేసినప్పుడు కానీ లేకపోతే బ్యాటరీ అయిపోతే మెమరీ కార్డ్ ఫిల్ అయిపోయినప్పుడు కానీ సో చాలా ఇన్కన్వీనియంట్గా అయితే ఉండేది. ఆ ఇష్యూ అయితే ఈ కెమెరాలో తప్పకుండా అయితే ఉండదు. యూట్యూబర్స్కి అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి అయితే ఈ కెమెరాని డిజైన్ చేశారు. బాక్స్లో ఇంకేవైనా యాక్సెసరీస్ ఉన్నాయేమో చూద్దాం. సో నాకైతే బ్యాటరీ కనిపించలేదు, మేబీ అది ఈ స్లాట్లో అయితే ఉండొచ్చు. సో బాక్స్ అయితే ఎంటీ అయిపోయింది. ఈ బాక్స్లో మనకి మినీ USB కేబుల్ ఒకటి ఇచ్చారు, అలాగే ఈ ఛార్జింగ్ బ్రిక్ అనేది ఇచ్చారు. ఈ కెమెరా మనకి ఆల్మోస్ట్ లైక్ 1,50,000 దాకా అయితే మనకి ఆన్లైన్లో పర్చేజ్ రేట్ అయితే పడింది. అయినా కానీ వీళ్ళు ఈ ఛార్జింగ్ బ్రిక్ అయితే ఇచ్చారు. సో మనం ఒకవేళ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే బ్యాటరీని కెమెరా త్రూవే ఛార్జ్ చేసుకోవాలి. సో సపరేట్ యూనిట్ అయితే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి లేదు. అదొక్కటే నెగిటివ్ అని చెప్పుకోవచ్చు ఈ కెమెరాలో. సో ఇది మన బ్యాటరీ అండి. సో ఇది FZ100 బ్యాటరీ. నేను ఇంతకు ముందు సోనీ కెమెరాస్ అయితే యూజ్ చేసేవాడిని కాదు, కాకపోతే సోనీ కెమెరాస్ యూజ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఇది చాలా పెద్ద బ్యాటరీ, అది కాకుండా సోనీ ఫ్లాగ్షిప్ కెమెరా A9లో సేమ్ ఇదే బ్యాటరీ యూజ్ చేశారని అయితే చెప్తున్నారు. కాకపోతే దీని బ్యాటరీ అయితే చాలా బాగుంది, ఆల్మోస్ట్ లైక్ 3 hours ఆఫ్ వీడియో షూట్కి అయితే వస్తుందని చెప్పి మనకి చాలా రివ్యూస్లో అయితే చెప్తున్నారు. సో ఈ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ నేనైతే సపరేట్ వీడియో అయితే చేస్తాను. బాక్స్లో అయితే మనకి ఈ యాక్సెసరీస్ మాత్రమే ఉన్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టర్న్ ఆన్ దిస్ కెమెరా. కాకపోతే నాకు సోనీ UI అంతగా తెలియదు, బట్ లెట్ సీ హౌ థింగ్స్ విల్ మూవ్. ఇంగ్లీష్ సాన్ ఫ్రాన్సిస్కో. ఈ కెమెరాని మనం ఒక యాప్తో కూడా కంట్రోల్ చేయొచ్చు అని అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో నేను ప్రస్తుతానికి అయితే ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇంతే అండి మన కెమెరా అయితే. అలాగే ఈ కెమెరాతో పాటు నేను కొన్ని యాక్సెసరీస్ అయితే ఆర్డర్ చేశాను. సో వాటిని కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. కెమెరా మానిటర్ కోసం నేను ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఆర్డర్ చేశాను. అలాగే ఇది కెమెరా కేజ్. కెమెరాలో సో ఛార్జర్ లేదు కాబట్టి నేనైతే ఒక థర్డ్ పార్టీ ఛార్జర్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. కెమెరా కేజ్ని కూడా ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం.
కేజ్ అయితే చాలా బాగుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్. సో ఈ యాక్సరీస్ అన్ని ఫిట్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ అయితే మీకు నా నెక్స్ట్ రివ్యూలో అయితే చూపిబోతున్నాను. చూసారు కదా ఫోక్స్ ఈ వీడియోని, ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసి వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ను కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, పీస్ అవుట్.